హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి నవరాత్రి స్పెషల్ ఓట్స్ కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీ అందరికీ నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి. నవరాత్రి స్పెషల్ ప్రసాదాల్లో ఓట్స్ లడ్డు కూడా అమ్మవారికి నైవేద్యంగా చెల్లించవచ్చు అన్నమాట. ఈ తయారీ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్ ఓట్స్ అన్నవి వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఓట్స్ అన్నవి. ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. నేను ఒక ప్లేట్లోకి అన్నది ఈ రోస్ట్ అయిన ఓట్స్ని షిఫ్ట్ చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారాలి, అంతవరకు మనం పక్కకు పెట్టుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక కప్ బెల్లం తురుము వేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ బెల్లం అంతా కరిగి మనకి ఉడకాలన్నమాట, పాకంలా రావాలి. ఈలోపు మనం చల్లారిన ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ చేసుకుంటే బాగుందండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఈ టైంలో నేను హాఫ్ కప్ ఫ్రెష్ కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా బాగా ఉడికి దగ్గర అవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కొబ్బరి బెల్లం బాగా కలిసి బాగా ఉడికింది. మనం చెక్ చేసుకోవచ్చు, ఇలా తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా వేళ్ళ మధ్యలో ఇలా అనుకుంటే మనకి స్టిక్కీగా ఉండాలి, అలాగే దగ్గరికి అయినట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. లేదంటే చిన్న ముద్ద తీసుకుని మనం ప్లేట్లో వేసుకుని ఇలా రౌండ్ చేస్తే మనకి ఉండలా అవ్వాలన్నమాట. ఇలా అవుతే మనకి దగ్గరికి వచ్చేసినట్టే. ఈ టైంలో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పొడిని కూడా యాడ్ చేసుకున్నామండి. నేను మెత్తగా గ్రైండ్ చేయలేదు, మీకు చెప్పాను కదా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలని. ఇవన్నీ కూడా బాగా కలుపుకుని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఓట్స్ పొడి అంతా కూడా బాగా బెల్లం పాకంలో బాగా కలవాలి. ఇక్కడ చూడండి బాగా కలిసిపోయింది. అలాగే కొంచెం నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి మరో 5 నిమిషాల పాటు. ఇది బాగా దగ్గరికి అవి బాండీని వదిలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో తయారు చేసుకుంటాం. చూడండి ఇక్కడ బాండీని అంత వదిలి వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇలా వదిలేస్తే మనకి కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు అన్నవి చుట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం చల్లారింది, మరీ చల్లారలేదు. కొంచెం చల్లారిన తర్వాత మనం పట్టుకునే వీలుగా ఉండేలాగా చూసుకుని లడ్డూల కింద రౌండ్ రౌండ్గా చేసుకుంటూ ఒక్కొక్క జీడిపద్ద అంటించుకుంటూ లడ్డూల కింద మొత్తం మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా కూడా నేను లడ్డూల కింద తయారు చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వితిన్ 15 మినిట్స్లో ఈ లడ్డూలు అన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే స్టోర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ లడ్డూలు అన్నమాట, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఓట్స్ బెల్లం కొబ్బరి చూడండి లడ్డూలన్నీ కూడా ఈ విధంగా నేను తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే మనం నైవేద్యం పెట్టడానికి ఈ విధంగా నేను డిష్ అవుట్ చేసుకున్నానండి. ఓట్స్ కొబ్బరి లడ్డూలు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్.